హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి, వీడియో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ ట్విట్టర్ గురించి. మన ఇండియాలో 3 ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ట్విట్టర్ని అడగడం అయితే జరిగింది. కాకపోతే ట్విట్టర్ వాళ్ళు ఇంకా 3 ఆఫీసర్స్ని అయితే అపాయింట్ చేయలేదు. దాని గురించి ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ ట్విట్టర్కి ఇచ్చినట్టయితే మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మరి ట్విట్టర్ వాళ్ళు ఈ వార్నింగ్ తర్వాత 3 ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారా లేకపోతే ఇండియా నుంచి బ్యాన్ అయిపోతారా అనేది అయితే తెలియాల్సి ఉంది. దాంతోపాటు ఇవాళ ట్విట్టర్ వాళ్ళు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ట్విట్టర్ అకౌంట్లో బ్లూటిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేశారు. దాని గురించి కొంచెం కాంట్రవర్సీ నడిచిందని చెప్పేసుకోవచ్చు మార్నింగ్. సో వీళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే ఈయన అకౌంట్ అనేది చాలా రోజుల నుంచి యాక్టివ్గా లేదు, అందుకోసం మేము ఆ బ్లూటూత్ తీసేసామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మేము తీసుకొచ్చిన కొత్త పాలసీస్ ప్రకారము అకౌంట్ యాక్టివ్ ఉంటేనే బ్లూటూత్ ఉంచుతాం లేకపోతే బ్లూటూత్ తీసేస్తామని చెప్పేసి అయితే ట్విట్టర్ వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. సో చాలామంది వెంకయ్యనాయుడు గారి బ్లూటూత్ మార్క్ తీసేసినందుకు గాను ట్విట్టర్ మీద చాలా ప్రెషర్ తీసుకొచ్చేసరికి మళ్ళీ ఆ బ్లూటూత్ని అయితే తీసుకొచ్చారనుకోండి. దాంతోపాటే ఆర్ఎస్ఎస్కి చెందిన చాలామంది లీడర్ సంబంధించిన బ్లూటూత్ మార్క్ కూడా ట్విట్టర్ వాళ్ళు తీసేసినట్టయితే తెలుస్తుంది. ఇంకా దాన్ని అయితే రీస్టోర్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గురించి. ఈయన కూడా చాలా ప్లాట్ఫామ్స్ మీద అయితే బ్యాన్ చేశారు, ట్విట్టర్ వాళ్ళు కూడా బ్యాన్ చేసేశారు. ఈయన ఓన్ ప్లాట్ఫామ్ను ఒకదాన్ని తెచ్చుకున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఫేస్బుక్ వాళ్ళు 2023 వరకు ఈయన మీద బ్యాన్ తీసేది లేదని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ఈ ప్రెసిడెంట్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయి. సో అప్పుడు మళ్ళీ తీస్తారు కావచ్చు. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ ఫేస్బుక్ వాళ్ళు ఈయన బ్లూటూత్ మార్క్ ఇవ్వడం, ట్విట్టర్ వాళ్ళు బ్లూటూత్ మార్క్ ఇవ్వడం ఇదంతా కామన్ అనుకోండి. సో 12 రోజులు అందరు దగ్గర తీసుకుంటారు, 10 పోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారు. సో ఇప్పుడు మరి ట్రంప్ పరిస్థితి కూడా ప్రజెంట్ అలానే ఉంది. ఇన్ ఫ్యూచర్ మరి ఇంకొకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటాడో చూడాలి. ప్రజెంట్ మాత్రం ఫేస్బుక్ చేసేది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితేనే విమర్శిస్తున్నాడు. నెక్స్ట్ న్యూస్ విండోస్ 11 గురించి. 2015లో విండోస్ 10 అని తీసుకొచ్చారు. అప్పటి నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు కానీ ఇంకో కొత్త ఓఎస్ని అయితే వీళ్ళు తీసుకొని రాలేదు కదా. కాకపోతే 24 జూన్ రోజు వీళ్ళు విండోస్ 11 అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళ సీఈఓ సత్యనారాయణ ఉన్నారు కదా, ఆయన చెప్పేది ఏంటి అంటే రానున్న రోజుల్లో విండోస్ గురించి ఒక పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఒక పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నామని చెప్పేసి అయితే ఈయన చెప్తున్నారు. మరి అది విండోస్ 11ఆ లేకపోతే వేరే పేరుతో దీన్ని తీసుకొస్తారా అనేది అయితే చూడాల్సింది. ఇప్పుడు మనకు మ్యాక్ ఓఎస్లో వచ్చినంత ఫాస్ట్గా చేంజెస్ అనేవి విండోస్లో రావని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ అప్పట్లో ట్రై చేశారు వీళ్ళు విండోస్ విస్టాన్ తీసుకొచ్చారు, దాని తర్వాత విండోస్ 8 అని తీసుకొచ్చారు. ఇవి రెండు కూడా ఫ్లాప్ ఓఎస్లు అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా 2015లో లాంచ్ అయిన విండోస్ 10 ఏదైతే ఉంటుందో దాన్నే వాడుతుంటారు. అంతకుముందు విండోస్ 7 బాగుండే, విండోస్ ఎక్స్పీ, ఎక్స్పీ 2 ఇవన్నీ బాగానే ఉండే. కాకపోతే విస్టాన్ను విండోస్ 8 యూజర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదని చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు విండోస్ 11 తీసుకొస్తామని చెప్తున్నారు కదా. దీనిలో చూసుకున్నట్టయితే ఆ కలర్ ఐకాన్స్ అయినా కానివ్వండి లేకపోతే యూజర్ ఇంటర్ఫేస్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ దీనిలో తీసుకుని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు అప్పట్లో నేను ఒప్పో A53S సంబంధించిన గివేవే పెట్టాను కదా, మొబైల్ గివేవే. సో ఆ విన్నర్ని మనం ఇప్పుడు అనౌన్స్ చేద్దాం. దానికోసం ర్యాండమ్ కామెంట్ పికర్ వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో దానిలో వచ్చిన పేరు శ్రీనివాస్ పి అని రావడం జరిగింది. సో ఎవరైతే విన్నర్ ఉన్నారో కింద కామెంట్లో ఆమె విన్నర్ అని చెప్పేసి కామెంట్ రాయండి, నేను మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాను. దాంతోపాటు చాలామంది సేమ్ ఈమెయిల్ ఐడి తోటి ఐడీస్ క్రియేట్ చేసుకొని కింద కామెంట్లు రాస్తున్నారు. సో అలా కామెంట్ రాయకండి, మీ టైం వేస్ట్ తప్పిస్తే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిక్టాక్ గురించి. అప్పుడు బ్యాన్ చేసేశారు అంటే గల్వాన్ వ్యాలీలో మన ఇండియన్ సోల్జర్స్కి చైనా సోల్జర్స్కి వార్ జరిగిన తర్వాత మన ఇండియన్ సోల్జర్స్ చనిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాన్ చేసిన యాప్ టిక్టాక్ అని చెప్పేసుకోవచ్చు. సో మన డేటా వాళ్ళ సర్వర్లోకి తీసుకెళ్తుంది అని చెప్పేసి కారణాలతో దాన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్కి కొన్ని లెటర్స్ రాస్తున్నారంట. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మేము కట్టుబడే ఉన్నాము. సో ఇప్పుడు మా బ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాన్ని తీసేయండి అని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తున్నారట. అది ఇప్పుడు బ్యాన్ తీయడం కుదరని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుందట. కాకపోతే ట్విట్టర్ వాళ్ళు మాత్రం ఇండియాలోకి తిరిగి రావడానికి శక్తిలో ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే పబ్జి వాళ్ళు అయితే పేరు మార్చుకుని ఇండియాలోకి వచ్చేసేసారు, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్స్ ఇండియా అని చెప్పేసి. మరి టిక్టాక్ వాళ్ళు వస్తారా రారా అనేది చూడాలి. ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఈ 18th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు కదా, దీనికి సంబంధించిన కొన్ని ట్వీట్స్ వీళ్ళు చేయడం స్టార్ట్ చేసేసారు. వీళ్ళు చేసే ట్వీట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్ డ్రాప్స్ని లూట్ చేయడానికి రెడీ అయిపోండి అని చెప్పేసి అయితే వీళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. అంటే త్వరలోనే ఈ గేమ్ని మన ఇండియాలో తీసుకొస్తారు కావచ్చు. నెక్స్ట్ వచ్చే సామ్సంగ్ గ్యాలక్సీ S21FE గురించి. నిన్ననే నేను మీకు చెప్పాను కదా, సామ్సంగ్ గ్యాలక్సీ S20 నోట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, నోట్ 20 సిరీస్ ఏదైతే ఉంటుందో దాంట్ లాంటి స్పెసిఫికేషన్స్ తోటి ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి ఇప్పుడు మొత్తానికి ఏంటంటే దీనికి సంబంధించిన ఒక రెండర్ అయితే లీక్ అయింది. చూడడానికి మనకు సామ్సంగ్ గ్యాలక్సీ S21 ఎలాగైతే ఉందో అలానే కనిపించేస్తుంది. మరి S21 లాగా S20 నోట్
మరి నోట్ 20 సిరీస్ లాగా స్టైలస్ పెన్ తోటి తీసుకొస్తారా లేకపోతే నార్మల్గానే తీసుకొస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ నుంచి వచ్చేసి రియల్మీ గురించి, రియల్మీ వాళ్ళు ఇప్పటికే చాలా మొబైల్స్ లాంచ్ చేస్తారు, పేర్లు కూడా గుర్తుపెట్టుకోలేనంత ఫాస్ట్గా వీళ్ళు మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడులోనే రియల్మీ X9 ప్రో అని పేరుతో రెండు మొబైల్స్ తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒక దాంట్లో Snapdragon 779 ప్రాసెసర్ వాడితే ఇంకో దాంట్లో Snapdragon 870 ప్రాసెసర్ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి దీన్ని ఇండియాలో తీసుకొస్తారా రారా అనేది అయితే చూడాలి. మనకు జూలై ఉంటుంది కదా, ఆ టైంలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి iOS 14.7 బీటా వర్షన్ గురించి, ఎవరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకు ఈ సిమ్ కనెక్టివిటీకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అయితే యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ సిమ్ వాడతారో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయట, నార్మల్ సిమ్ వాడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావట్లేదట, మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటే మొబైల్ నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నుంచి వచ్చేసి ఎలన్ మస్క్ గురించి, సో ఈయన క్రిప్టో కరెన్సీ తోటి ఒక గేమ్ ఆడుకుంటున్నాడని చెప్పేసుకోవచ్చు. సో అప్పట్లో డాచ్ కాయిన్ సంబంధించిన ట్వీట్స్ అనేవి విపరీతంగా చేసిన కారణంగా దాని ప్రైస్ అనేది 50 రూపాయల వరకు, అంటే 53 రూపాయలు, 54 రూపాయలు, 60 రూపాయల దగ్గరకు వెళ్ళిపోయింది. సో దీని గురించి అప్పట్లో ఒక వీడియో చేశాను, డాచ్ కాయిన్ కొనొచ్చా లేదా అనే దాని గురించి నేను వీడియో చేసినప్పుడు దానిలో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే తీసుకెళ్ళి డాచ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను, లేకపోతే ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పేసరికి చాలామంది కింద కామెంట్లు ఏం రాశారంటే అది తప్పుగా అర్థం చేసుకున్నారు. నువ్వు అప్పట్లో డాచ్ కాయిన్ ఇన్వెస్ట్ చేయొద్దు అన్నావు కదా, ఇప్పుడు ఇప్పుడు డాచ్ కాయిన్ విలువ అనేది 60 రూపాయలు పెరిగింది అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. మొత్తానికి ఆ విషయం మనం పక్క పెట్టినట్టు ఇప్పుడు డాచ్ కాయిన్ విలువ అనేది 53 రూపాయల నుంచి 25 రూపాయలు 30 రూపాయల దగ్గర అయితే కొట్టుమిట్టాడుతుంది. యాక్చువల్లీ డాచ్ కాయిన్లో నేను కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశాను, దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చెప్తాను. ఎందుకు రిస్క్ అనేది మీకు చెప్పడానికే ఆ వీడియో నేను రికార్డ్ చేశాను. నేను కావాలనే 59 రూపాయలు 53 రూపాయలు ఉన్నప్పుడు నేను కొనుక్కున్నాను. ఇప్పుడు దాని విలువ చూసుకున్నట్టయితే 27 రూపాయలు 29 రూపాయలు 30 రూపాయలు అలా కొట్టుమిట్టాడుతుంది అన్నట్టు. అంటే నాకు సగానికి పైగా నేను కొన్న దాంట్లో లాస్ వచ్చింది. అంటే నేను చెప్పేది కొనొద్దు అని కాదు, కాకపోతే క్రిప్టో కరెన్సీ అనేది అంత స్టేబుల్ ఉండదు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ రేపటి రోజు దీని గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంది అనుకోండి, బ్యాన్ చేయాలని చెప్పేసి, సడన్గా దాని ప్రైస్ అనేది డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు ఎలన్ మస్క్ నిన్న ఒక ట్వీట్ చేశాడు, బిట్కాయిన్ పక్కకు బ్రేకింగ్ హార్ట్ సింబల్ పెట్టాడు, దాని కారణంగా దాని ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది అమాంతం. దాంతోపాటు కొన్ని అడల్ట్ కాయిన్స్ని నేను ప్రమోట్ చేస్తున్నాడు కమ్ రాకెట్ అని చెప్పేసి, దానికి సంబంధించిన కొన్ని ట్వీట్స్ చేసిన కారణంగా ఆ దీని ప్రైస్ అనేది పెరుగుకుంటూ పోయింది. సో ఇలా ఒక పర్సన్ అనే వాడు దీన్ని శాసించడం అనేది అంత కరెక్ట్ కాదని చెప్పేసుకోవచ్చు. అంటే మొనోపల్లి అనేది ఎలన్ మస్క్ది ఉంది, ఆయనకు మూడు వచ్చినప్పుడు ఏదైనా ఒక ట్వీట్ చేస్తే బిట్కాయిన్ విలువ పెరుగుతుంది, లేదు మూడు లేనప్పుడు నేను టెస్లా కార్లకు ఈ బిట్కాయిన్ని యాక్సెప్ట్ చేయననేసరికి దాని విలువ తగ్గిపోతుంది. సో నేను డాచ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే డాచ్ కాయిన్ విలువ పెరుగుతుంది, లేదు నేను ఇన్వెస్ట్ చేయనంటే మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇలా చిత్ర విచిత్రంగా ఉంది క్రిప్టో కరెన్సీ మార్కెట్. కాబట్టి నేను ప్రీవియస్గా ఇచ్చిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నాను, మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులుండి ఆ డబ్బులు పోయినా మీకు ఏం కాదు అనుకున్నప్పుడు మాత్రమే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే కొంచెం దూరంగానే ఉండండి. నెక్స్ట్ నుంచి వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కాంటెస్ట్ని నిర్వహించారు, టబాకో అంటే పొగాకు ఏదైతే ఉంటుందో దాని గురించి అన్నట్టు, దాన్ని వాడద్దు అని చెప్పేసి 30 నుంచి 60 సెకండ్స్ సంబంధించిన ఒక షార్ట్ ఫిల్మ్ అనుకోండి, అటువంటి ఒక వీడియోని రికార్డ్ చేసేసి మన myGOV.in అనే వెబ్సైట్ ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్, దానిలోకి వెళ్ళేసి దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ట్విట్టర్లో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి 225,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారని చెప్తున్నారు. దాంతోపాటే ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్తో పాటు ఇంకా చాలామంది విన్నర్స్కి అయితే ప్రైజెస్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయగలుగుతారు, అది కూడా 30 టు 60 సెకండ్స్లో మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. రేపటి రోజు స్పెషల్ టాపిక్లో నేను ఎలన్ మస్క్ గురించి ఒక వీడియో చేయబోతున్నాను. అంటే ఇప్పుడు మార్స్ ఉంటుంది కదా, మార్స్ మీద బస్తీలు ఏర్పాటు చేస్తాడని చెప్తున్నాడు కదా, అంటే అక్కడ సిటీస్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు కదా, దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. రేపటి స్పెషల్ టాపిక్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.